లంచాలు ఇవ్వడం, అధినాయకుణ్ణి మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం, అధికారాలను దుర్వినియోగం చేయడం, ఇలాంటి పనులు చేసే వ్యక్తులను మనం చరిత్రహీనులుగా చెబుతాం. కానీ ఒక వ్యక్తి ఇలాంటి పనుల ద్వారానే ప్రపంచ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తిగా నిలిచిపోయాడు. మానవత్వాన్ని నిలువైన నిలువెత్తు రూపముగా చరిత్రలో లిఖించబడ్డాడు. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. హిట్లర్ సృష్టించిన భీకరమైన యుద్ధ యంత్రము ఐరోపా ఖండంలో కల్లోలం సృష్టిస్తున్నది. యూదు జాతిని నిర్సమూలంగా నిర్మూలించేందుకు హిట్లర్ నాజీ మూకలు ఐరోపా ఖండంలోని ప్రతి దేశంలో యూదుల కోసం జల్లెడపడుతున్నారు. పని చేయగలిగిన యూదుల్ని మినహాయించి వృద్ధులను, పసిబాధులను, పసివాళ్లను, బలహీనులను, వీళ్ళందరినీ సామూహికంగా చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిట్లర్ నాజీ పార్టీ అనుచరుడు, నాజీ పార్టీ కార్యకర్త, పోలాండ్ దేశానికి చెందిన హిట్లర్ నాజీ పార్టీ కార్యకర్త, పారిశ్రామికవేత్త ఆస్కార్ స్లిండర్ యుద్ధకాలంలో కొన్ని వేల మంది యూదులను, కొన్ని వందల సంఖ్యలో యూదులను హిట్లర్ సైనికుల బారి నుండి కాపాడి చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. ఆస్కార్ స్లిండర్ కాపాడిన వ్యక్తుల జాబితా చాలా పెద్దది. ఈ జాబితా పేరుతోనే ఒక సినిమా నిర్మించబడింది. సిలిండర్స్ లిస్ట్ అనే ఈ సినిమా 2వ ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో 2వ ప్రపంచ యుద్ధకాలం నాటి దారుణాలను మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపుతుంది. నాజీ పార్టీ కార్యకర్త అయిన ఆస్కార్ సిలిండర్ గొప్ప మానవతావాది. నాజీ మోకలు చేస్తున్న ఈ నరమేధము ఇతన్ని కలిసివేశాయి. కొంతమందినైనా కాపాడాలని ఆస్కార్ సిలిండర్ ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన కర్మాగారంలో, నేలమాళిగల్లో వందలాది మంది పసి పిల్లల్ని, స్త్రీలని దాచిపెట్టాడు. ఎలాంటి నైపుణ్యం లేకున్నప్పటికీ నైపుణ్యం ఉన్న కార్మికులుగా నమోదు చేసి చాలామందిని తన కర్మాగారంలో ఎలాంటి పని లేకుండా పని ఉన్నట్లుగా చూపించాడు. ఈ క్రమంలో నాజీ సైనిక జనరల్ను సంతృప్తిపరిచేందుకు వారికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చారు. ఈ విధంగా ఆస్కార్ సిలిండర్ సిలిండరు ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తన ఆస్తుల్ని, సంపదని మొత్తం కోల్పోయాడు. యుద్ధం ముగిసింది. సిలిండర్ ద్వారా కాపాడబడిన వందలాది మంది యూదులకు విముక్తి లభించింది. వీళ్ళందరికీ ప్రాణభిక్ష పెట్టిన మహనీయుడు ఆస్కార్ సిలిండర్. యుద్ధం అయిపోయిన తర్వాత మానవతావాది సిలిండర్ చేసిన సాహసము, సిలిండర్ ద్వారా కాపాడబడిన యూదుల విషయాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి. 2వ ప్రపంచ యుద్ధంలో దారుణమైన మారణ హోమము, దయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మానవత్వాన్ని చూపించి వేలాది మంది యూదుల్ని కాపాడిన మహనీయుడు ఆస్కార్ సిలిండర్. ఆస్కార్ సిలిండర్ ద్వారా కాపాడబడిన యూదుల వారసులు ప్రస్తుతం ఐరోపా ఖండంలోను, అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళని సిలిండర్స్ జ్యూస్ అంటారు. 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ముఖ్యంగా నాజీ మోకలు జరిపిన నరమేధం యొక్క నరమేధాన్ని గుర్తు చేస్తూ అదే సమయంలో యూదులను కాపాడేందుకు ఆస్కార్ సిలిండర్ చేసిన సాహసాన్ని మనకు తెలియజేస్తూ తీసిన ఒక చారిత్రాత్మక సినిమా సిలిండర్స్ లిస్ట్. ఆస్కార్ సిలిండర్ ద్వారా కాపాడబడిన యూదులు, వారి వారసులు నేడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు. ఈ విధంగా 2వ ప్రపంచ యుద్ధము ప్రపంచానికి ఒక పెద్ద గుణపాఠం. జాతిపరమైన విద్వేషము, యుద్ధోన్మాదము, జాతి దురభిమానము ప్రపంచానికి ఎంత నష్టం కలిగిస్తాయో, భవిష్యత్తును ఎంతగా ఆందోళన భరితం చేస్తాయో, ఎంతమంది జీవితాలు బలి తీసుకుంటాయో మనకు ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన దారుణ ఘటనలు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాయి. ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదని, మానవత్వం అనేది చాలా గొప్పదని ఆస్కార్ సిలిండర్ చేసిన సాహసాలు, సిలిండర్ ఆయన చూపిన మానవత్వము ప్రపంచానికి ఒక ఆశాజ్యోతి వంటిది. ఆ విధంగా యుద్ధకాలంలో కూడా ఎంతో ప్రమాదం ఉన్నప్పటికీ సాహసోపేతంగా సిలిండరు కొన్ని వందల మంది యూదుల్ని కాపాడాడు.